Faith comes by hearing the God's word. ఒకసారి శామ్సన్ దేవుని కొరక యుద్ధం చేసి జయించి అలసిపోయాడు. ఇక నాలుక లాగేస్తా ఉన్నప్పుడు నాలుక పైకి లాగేస్తా ఉంది గొక్కెడు నీళ్ళు కొరకు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒక చిన్న ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆలకించువాడా, నీ నిమిత్తమై ఎన్ని ఘనకార్యాలు చేశాను, నా దగ్గర చేయించావు, మరి ఇప్పుడు ఈ దుర్మార్గుల మధ్యలో, ఈ సున్నితి లేని పెద్దల మధ్యలో నేను ఘోరమైన చావు చచ్చి నీ నామానికి అవమానం తెమ్మంటావా అని ఏడ్చాను, ప్రార్థన చేశాను. సడన్గా తిరిగి చూస్తే అక్కడ ఒక పోయి, ఆ గొయ్యి బురదతో నిండి ఎండిపోయి బద్దల బద్దలకి పోయింది. సడన్ ఏంటంటే చూస్తే ఆ గోతిలోంచి నీళ్లు పైకి అలా వస్తున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అవసరమైనటువంటి నీటిని, నీకు ఆహారం అవసరమా, నీ పిల్లలకి వివాహాలు అవసరమా, నీ ఉద్యోగంలో నీకు ప్రమోషన్ అవసరమా, నీ అనారోగ్యంలో ఆరోగ్యం నీకు ఇప్పుడు అవసరమా, నీ అత్యవసరమైన పరిస్థితి ఏమిటో గుర్తించగలిగి ఆయన అంటున్నాడు, నేను నీ కొరకు.